నమస్కారం అండి. మరి తెలుగు భాషా చరిత్ర అనే అంశంలో భారతీయ భాషలు అనే అంశం గురించి ఇదివరకు చర్చించుకున్నాం. మరి ఈ వీడియోలో కూడా భారతీయ భాషల గురించి చర్చించుకొని అందులో ప్రధానమైనటువంటి మనకు అవసరమైనటువంటి ద్రావిడ భాషలోకి ఈ వీడియోలో ప్రవేశిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇది గత వీడియోకి తర్వాతి వీడియో. మనం ఇంతకుముందు వీడియోలో నాలుగు ప్రధాన భారతీయ భాషా కుటుంబాల్లో అత్యంత ప్రాచీనమైన భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం అన్న విషయం వరకు చెప్పుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఇప్పుడు ఈ వీడియో. అయితే సంస్కృతము, గ్రీకు, లాటిన్, జర్మన్, ఆంగ్ల భాషలకు మధ్య ధ్వనుల్లో, పదాల్లో, అర్థాలలో పోలిక, సామ్యం కనిపించడం వల్లనే ఇవన్నీ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ల నుంచి పుట్టాయని సర్ విలియం జోన్స్ ప్రతిపాదించడం జరిగింది. మరోసారి సర్ విలియం జోన్స్ యొక్క ప్రతిపాదన ప్రకారం సంస్కృతం, గ్రీకు, లాటిన్, జర్మన్, ఆంగ్ల భాషలకు మధ్య ధ్వనుల్లో, పదాల్లో, అర్థాలలో పోలిక, సామ్యం కనిపించడం వల్లనే ఇవన్నీ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ల నుంచి పుట్టాయని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఇప్పుడు సరే అది పక్కన పెడితే ఇండో ఆర్యన్ భాషా కుటుంబం గురించి ఇప్పుడు చూద్దాం. నాలుగు భారతదేశంలోని భాషా కుటుంబాలు ప్రధానంగా నాలుగు అని చెప్పుకోవడం జరిగింది కదా, అందులో ఇండో ఆర్యన్ భాషా కుటుంబం గురించి ఒకసారి ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం. ప్రపంచ భాషా కుటుంబాల్లో అతి పెద్ద భాషా కుటుంబం ఇది. దీనిని హిందువార్య భాషా కుటుంబం అని కూడా అంటారు. ఇక్కడ బిట్టు రావచ్చు అండి ఎగ్జామ్లో. ఈ భాషా కుటుంబంనే హిందువార్య భాషా కుటుంబం అని కూడా అంటారు అని బిట్టు వస్తుంది. ఇండో ఆర్యన్ భాషా కుటుంబంని హిందువార్య భాషా కుటుంబం అని అంటారు. ఇండో అనగా హిందూ దేశం కదా, హిందూ దేశాన్ని ఇండో అని అంటారు. మరి ఆర్యన్ అంటే ఆర్య కాబట్టి ఇది చాలా ఈజీ. హిందువార్య అంటే హిండో పేరులోనే ఉంది, ఇండో ఆర్యన్, దానిని తెలుగులో హిందువార్య అని అంటారు. సరే ఇప్పుడు ఈ హిందువార్య భాషల్లో చాలా ప్రాచీనమైన భాష వైదిక సంస్కృతం. ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా. సంస్కృతం అనేది ఆర్య భాష, అందులో హిందువార్య భాషది. సంస్కృతం అనేది హిందువార్య భాష. హిందువార్య భాషలో ఒకప్పుడు భారతదేశపు దేవ భాషగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఒక మూలకు చేరుకున్నటువంటి భాష, ఇప్పుడు అంతగా ప్రస్తావన ఎక్కువగా లేనటువంటి భాష సంస్కృత భాష. అయితే ఇది హిందువార్య భాషల్లో చాలా ప్రాచీనమైనటువంటి భాష వైదిక సంస్కృతం, అంటే వేదకాలపు సంస్కృతం. ఇక భారతదేశంలో దాదాపు అన్ని భాషలపైన సంస్కృత ప్రభావం కనిపిస్తుంది కదా, ఇది మన అందరికి తెలిసిన విషయమే. భారతదేశంలో దాదాపు అన్ని భాషలపైన ఈ భాష యొక్క ప్రభావం మనకి కనిపిస్తుంది అని బిట్టు రావచ్చు. జవాబు సంస్కృత భాష ప్రభావం. ఇక పాణిని వ్యాకరణం మానవ మేధాశక్తికి మహత్తర గోపురం అని బ్లూమ్ఫీల్డ్ పలకడం జరిగింది. చూడండి ఇదొక బిట్ అండి. ఇక్కడ పాణిని గారి వ్యాకరణం, పాణిని అష్టాధ్యాయి అని వ్యాకరణ గ్రంథం రచించారు కదా, పాణిని వ్యాకరణం మానవ మేధాశక్తికి మహత్తర గోపురం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? బిట్టు జవాబు బ్లూమ్ఫీల్డ్. ఇప్పుడు ఈ ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలో పాలీ భాష గురించి చూద్దాం. ఇంతవరకు సంస్కృతం గురించి మాట్లాడినాం, ఇప్పుడు పాలీ భాష గురించి చూద్దాం. పాలీ భాష ప్రాకృత భేదమని కొందరు భాషావేత్తల అభిప్రాయం. క్రీస్తు పూర్వం 307 నాటి సింహళ దేశంలోని అర్ధమాగధి ప్రాకృతమే పాలీ అని అభిప్రాయపడిన వారు జాన్ బీమ్స్. చూడండి బిట్ మరోసారి. క్రీస్తు పూర్వం 307 నాటి సింహళ దేశంలోని అర్ధమాగధి ప్రాకృతమే పాలీ భాష అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వారు క్రింది వారిలు ఎవరు అని బిట్టు వస్తుంది. జవాబు జాన్ బీమ్స్. సింహళ దేశం అంటే నేటి శ్రీలంక. నేటి శ్రీలంక అని నాడు సింహళ దేశం అని పేర్కొనేవారు. బుద్ధుని బోధనలు త్రిపీఠకాలు పాలీ భాషలో ఉన్నాయి.
హీనయాన బౌద్ధ మతం ప్రకారం పాలి అనగా అర్థము సీమ సరిహద్దు అని అర్థము. హీనయాన బౌద్ధ మతం ప్రకారం పాలి అనగా అర్థమేంటి? సీమ సరిహద్దు. సరే, ఇప్పుడు ప్రాకృత భాష, ఇండో ఆర్యన్ భాషల్లో ఒకటైనటువంటి ప్రాకృత భాష గురించి చూస్తే, లౌకిక సంస్కృతం నుంచి వర్ణలోప వర్ణ వికారాదులతో ఏర్పడ్డ భాష. చూసారా, లౌకిక సంస్కృతం నుండి వర్ణలోప వర్ణ వికారాదులతో ఏర్పడ్డ భాష ప్రాకృత భాష. క్రీస్తు పూర్వం 600 నుండి క్రీస్తు శకం 1000 వరకు మనుగడలో సాగినటువంటి భాష ప్రాకృత భాష. సరే, ఇప్పుడు అపభ్రంశ భాషలు అనగానేమి? అపభ్రంశ భాషల గురించి చూద్దాం. కొన్ని ప్రాకృతాలు వాడుకలో ఉండి, అంటే ప్రాకృత భాషలో ఉన్నటువంటి ప్రాకృత భాషలోని కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, ఇటువంటి వారి కొన్ని ప్రాకృతాలు వాడుకలో ఉండి గ్రంథస్థ ప్రాకృతాలు కంటే భిన్న రూపాన్ని సంతరించుకున్నాయి. అంటే గ్రంథస్థ ప్రాకృతం కాకుండా గ్రంథస్థం కానటువంటి ప్రాకృతం, అంటే విభిన్న రూపాలు సంతరించుకున్నటువంటి ప్రాకృత భాషని, ఇలాంటి భాషని అపభ్రష్ట భాష, అపభ్రష్ట భాషలోని అన్నారన్నమాట. ఈ అపభ్రష్ట భాషలే క్రమంగా అపభ్రంశ భాషలు అని నేడు పేర్కొంటున్నారు. ఈ అపభ్రంశ భాషలు నుండే నవీన ఔత్తరాహ భాషలు ఉద్భవించాయి. అంటే నవీన ఔత్తరాహ భాషలు అంటే ఏమిటి? ఇదివరకు మనం చెప్పుకున్నాం, నేడు ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉన్నటువంటి ఆర్య భాషల్ని నవీన ఔత్తరాహ భాషలు అని అంటారు. ఇవి ఈ నవీన ఔత్తరాహ భాషలకు మూలం అపభ్రంశ భాషలు. అపభ్రంశ భాషల నుంచి ఈ నవీన ఔత్తరాహ భాషలు ఉద్భవించాయి. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండవ భాష తెలుగు. చూసారా, అత్యధికంగా మాట్లాడే భాష ఆర్య భాష హిందీ, తర్వాత అత్యధికంగా మాట్లాడే రెండవ భాష ద్రవిడ భాష అయినటువంటి తెలుగు. అంటే హిందీతో సమానమైనటువంటి స్థానం మన తెలుగు భాషకి ఉన్నది. సరే, ఇప్పుడు ఉర్దూ భాష విషయంలోకి వస్తే, 11 కోట్ల మంది వ్యవహరిస్తున్న భాష ఉర్దూ. భారతదేశంలో 11 కోట్ల మంది వ్యవహారంలో ఉన్న భాష ఉర్దూ భాష. సైనిక శిబిరాల్లోనూ, దుకాణాల్లోనూ, బజార్లలోనూ పుట్టిన భాష ఉర్దూ భాష. అందుకే ప్రజాభాషగా ఈ ఉర్దూ భాష పేరుగాంచినది. అల్లావుద్దీన్ దక్షిణ దండయాత్రలో భాగంగా ఉర్దూ భాష జనించింది. మధ్యార్య భాషలుగా వ్యవహరింపబడిన నాటి ప్రాచీన భాషలు ప్రాకృతం, పాలీ భాషలు. ఇక్కడ బిట్టండి, నాడు మధ్యార్య భాషలుగా వ్యవహరించిన ప్రాచీన భాషలు ఏవి, క్రింది వాటిని గుర్తించండి అని బిట్టు వచ్చే అవకాశం అనేది ఉంది. జవాబు, ప్రాకృతము, పాలీ భాషలు. మధ్య ఆర్య భాషలుగా వ్యవహరించబడిన నాటి ప్రాచీన భాషలు ప్రాకృతము, పాలీ భాషలు. ప్రాకృతము, పాలీ భాషలను విభాషలుగా పేర్కొన్నవాడు భరతుడు. కాశ్మీర్ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు వాడుకలో ఉన్న భాషా కుటుంబం టిబెటో బర్మన్ భాషా కుటుంబం. చూశారా, కాశ్మీర్ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు వాడుకలో ఉన్న భాషా కుటుంబం టిబెటో బర్మన్ భాషా కుటుంబం. మన దేశానికి వలస వచ్చిన మంగోలాయిడ్ తెగవాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతాలలోనూ ఈశాన్య భారతదేశంలోనూ స్థిరపడి టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి చెందిన సీనో టిబెట్ భాషలను వాడుకలోకి తీసుకుని వచ్చారు. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశానికి వలస వచ్చిన మంగోలాయిడ్ తెగవాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతంలోనూ ఈశాన్య భారతదేశంలోనూ స్థిరపడి టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి చెందిన సీనో టిబెటన్ భాషలను వాడుకలోకి తెచ్చారు. ఈ మంగోలాయిడ్ జాతి వారిని కిరాతులు అని ప్రాచీనులు పిలిచారు. ప్రాచీనులు ఈ మంగోలాయిడ్ వాళ్ళనే కిరాతులు అని పిలవడం జరిగింది. చూసారా, కిరాతులు. తర్వాత ఆస్ట్రో ఏషియాటిక్ భాష కుటుంబం గురించి ఇప్పుడు మాట్లాడుదాం. ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం? ఇండో ఆర్యన్ భాష కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. అలాగే దాని తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుకోవడం జరిగింది? టిబెటో బర్మన్ భాషా కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. ఆస్ట్రేలియా నుంచి ఆసియాలోని భారతదేశం వరకు విస్తరించి ఉన్నటువంటి భాషలను
ఆస్ట్రో ఏషియాటిక్ భాషలని అంటారు. మరోసారి, ఆస్ట్రేలియా నుండి ఆసియాలోని భారతదేశం వరకు విస్తరించి ఉన్న భాషలను ఆస్ట్రో ఏషియాటిక్ భాషలని అంటారు. నీగ్రోయిడ్లు, ముండేరియన్లు, లేదా ఈ ముండేరియన్లనే కొలేరియన్లు అని కూడా అంటారు. ఈ విధంగా నీగ్రోయిడ్లు, ముండేరియన్లు లేదా కొలేరియన్లు భారతదేశంలోకి తెచ్చిన భాషలు ఈ ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు. ఈ భాషను వ్యవహరించే వారిని నిషాధులు అని పిలిచేవారు. ఈ భాషను వ్యవహరించే వారిని నిషాధులు అని పిలిచేవారు. చూశారా, ఈ నిషాధులే మొదట వచ్చారు. అంటే మంగోలాయిడ్ల కంటే మొదట వచ్చిన వారు నిషాధులు. అయితే ఇప్పుడు ద్రావిడ భాష కుటుంబం గురించి మాట్లాడుకుంటే, దాదాపు 3000 సంవత్సరాల సుదీర్ఘ ప్రాచీన చరిత్ర గల భాషా కుటుంబం ద్రావిడ భాష కుటుంబం. దీనికి 3000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ద్రావిడ భాష కుటుంబానికి ఉన్నది. భారతీయ భాషా కుటుంబంలోనే కాక ప్రపంచ భాషా కుటుంబంలోనే అతి పెద్ద భాషా కుటుంబం ద్రావిడ భాష కుటుంబం. ఈ ద్రావిడ పదం వ్యుత్పత్తి ద్రావిడ శబ్దం నుండి ఏర్పడిన విశేష రూపం ద్రావిడ పదం. ద్రావిడ శబ్దం నుండి ఏర్పడిన విశేషణ రూపమే ద్రావిడ పదం. ద్రావిడ పదము సంస్కృత శబ్దమని కొంతమంది అభిప్రాయం అంటే వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ద్రావిడ పదం అనేది సంస్కృత శబ్దమనే అభిప్రాయాన్ని వ్యక్తం పరిచిన వారిలో ప్రముఖులు 1 రాబర్ట్ కాల్డ్వెల్, 2 ఎస్కే చటర్జీ, మరియు 3 గంటి జోగి స్వామయాజులు. రాబర్ట్ కాల్డ్వెల్, ఎస్కే చటర్జీ, గంటిజోగి స్వామయాజులు, ఈ ముగ్గురు దృష్టిలో ద్రావిడ పదం సంస్కృత శబ్దము. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే తమిళ భాష వ్యవహర్తలను ద్రవిడులు, ద్రమిడులని అంటారు. తమిళ భాష వ్యవహర్తలను ద్రమిడులు అని పేర్కోవడం జరుగుతుంది. ఈ ద్రమిడ పదంలోని మా వర్ణము వాగా మార్పు చెంది ద్రవిడ పదం ఏర్పడింది అని కొంతమంది భాషావేత్తలు అంటే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా ప్రారంభమైన ద్రావిడ పదం నేడు విస్తృత అర్థంలో అనగా ద్రావిడ భాష కుటుంబ వ్యవహర్తలందరి పరంగా వాడారని భాషా వ్యవహర్తలు అభిప్రాయపడుతున్నారు. ద్రావిడ పదం దామిద, దామిడ, దామిడ, దమిడ, దమల, తమిళగా పరిణామం చెందిందని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. చూడండి, ఈ ద్రావిడ పదం పరిణామ క్రమాన్ని మళ్ళీ చూద్దాం. ఈ ద్రావిడ పదం ఎలా పరిణామం చెందిందంటే దామిడ, తర్వాత దామిడ పదం దమిడ పదంగా మారిందని, దమిడ పదం దమల పదంగా మారిందని, ఆ దమల పదం క్రమంగా తమిళంగా మారిందని ఇక్కడ భాషా శాస్త్రజ్ఞులు అభిప్రాయాన్ని వ్యక్తం